నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత విస్తృతంగా ప్రచారం చేశారు. నల్లజర్ల మండలం గుండేపల్లి తూర్పు పడమర చోడవరంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఏపీలో రాజకీయ ప్రచారాలు పీక్ స్టేజ్లో కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు నాన్ స్టాప్ గా ప్రచారం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేత తానేటి వనిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. నల్లజర్ల మండలం గుండేపల్లి తూర్పు పడమర చోడవరంలో ఆమె ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలో గల జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ పరిపాలనలో పేదలు నిరుపేదలు సైతం లబ్ధి పొందిన వారు ఎందరో ఉన్నారని అన్నారు. మరి ఈ సందర్భంగా తానేటి వనిత తెలిపారు, జగన్ పరిపాలనలోనే 99% వరకు ప్రజలు లబ్ధి పొందారని, జగనన్న పాలనలో బీఆర్ఎస్ అంబేద్కర్ స్ఫూర్తి కనిపించిందని తానేటి అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం జగన్తోనే సాధ్యమయ్యాయని తానేటి వనిత అన్నారు. మరి సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై తానేటి వనిత విమర్శలు గుప్పించారు. 2014లో రైతులకు రుణమాఫీ చేస్తామని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారని తానేటి వనిత మండిపడ్డారు. కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కూటమిగా ఏర్పడ్డారని విమర్శించారు. తానేటి వనిత చేపట్టిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గన్నమడి సుబ్బారావు, బోగావళి రాజులక్ష్మి, నిమ్మకాయల శేషారావు, చోడసాని సునీత, జంగా శ్రీను పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మొదటిసారిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగనన్న ఈ 5 సంవత్సరాలు పరిపాలన మనకు అందించారు. ఈ 5 సంవత్సరాలు జగనన్న పరిపాలన మీరు చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి కనిపిస్తున్నాం మా జగనన్న పాలనలో. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినా కూడా, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగనన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి మన కుటుంబంలో ఒక వ్యక్తిలా మన కుటుంబ బాధ్యతలు, మన కుటుంబంలో ఉన్న కష్టాలు, మన కుటుంబంలో ఉన్న బాధలను తీర్చడానికి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించారమ్మా జగనన్న. ఈ విధమైన పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మనకు అందించలేదు తల్లి. 2014లో రుణమాఫీలు చేస్తామని చెప్పి మనందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారమ్మా తెలుగుదేశం వాళ్ళు. ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కానీ జగనన్న చెప్పిన ప్రతి ఒక్కటి కూడా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. 99% చెప్పనివి కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.